రాష్ట్ర రాజధాని అమరావతిలో త్వరలోనే టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు సుమారు 250 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ₹250 కోట్ల టెక్నాలజీ సెంటర్ని అమరావతికి తీసుకొచ్చాం. అదేవిధంగా 5-6 సంవత్సరాలుగా పట్టించుకోకుండా ఉండిపోయినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ 100 బెడ్స్, అది రూరల్ ప్రాంతంలో, ప్రత్తిపాడు ప్రాంతంలో ఆగ మేఘాల మీద తీసుకొచ్చేటువంటి పని చేశాము. ఎన్నో ఫాలోఅప్లు చేశాము, అవన్నీ చెప్పలేము కూడా మీకు, ఎన్నిసార్లు వెళ్ళి కలిశాము అని. అదేవిధంగా అమరావతిలో 200-300 బెడ్ల ఇంకొక ఈఎస్ఐ హాస్పిటల్ ప్లాన్ చేశారు. అయితే మొన్న నేను కార్మిక శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు 200-300 కాదు, ఈ అమరావతి ప్రాంతం ఒక మహానగరంగా మారబోతా ఉంది, ఇక్కడ ఇంకా పెద్ద హాస్పిటల్ కావాలి, ఎయిమ్స్ అంతా ఓవర్లోడ్ అయిపోతూ ఉంది, మాకు ఒక మంచి మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వండి అంటే ఇస్తాను అని వర్బల్గా చెప్పారు. అయితే అవి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ మీద వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి నేను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను. ఇవి కాకుండా గుంటూరు ప్రాంతానికి కావలసిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ, ఇంకో వేరే రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ, ఇవి అన్నిటి మీద మేము నిరంతరం వర్క్ చేస్తున్నాం అనేది మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ. పాలకొల్లు నియోజకవర్గంలో పల్లె పండుగ వారోత్సవాల భాగంగా పాలకొల్లు మండలంలో 1.60 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామాలలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత. నియోజకవర్గంలో 17 కోట్లతో గ్రామాల అభివృద్ధి. పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగ్గయ్యపేట మండలంలో షేర్ మహమ్మద్పేట గ్రామంలో 70 లక్షల రూపాయలతో సిసి రోడ్స్ కమ్ డ్రైన్స్, గౌరవరం గ్రామంలో 50 లక్షలతో సీసీ రోడ్లు కమ్ డ్రైన్స్ ను, గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ నిధులు 5 కోట్లతో గ్రామ పంచాయతీలలో నిర్మాణానికి ప్రభుత్వం పనుల పండుగకు శ్రీకారం చుట్టింది. Thank you.
అక్కడ అడుగుతాను.